నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జైవీ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలని అనుముల గ్రామకు చెందిన స్వాములు అయ్యప్ప హనుమాన్ దీక్ష చేస్తున్నారు. అనుముల రామాయణం నుండి పెద్దపురం మండలం సమక సారిక గద్దె వరకు పాదయాత్ర చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మండలంలోని 14 గ్రామ పంచాయతీల నుండి సుమారు 2000 మంది ప్రజలు హాజరై తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అధికారులకు అర్జీని సమర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ సాధారణ అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఈ రోజు స్వతంత్ర అభ్యర్థిగా భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా అల్లం మహేష్ నామినేషన్ దాఖలు చేశారు. హైదరాబాద్ బాలానగర్లో అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సందర్భంగా వాహనాల తనిఖీలు చేపట్టిన పోలీసులు కారులో తరలిస్తున్న సరైన పత్రాలు లేని 52,50,000 నగదును సీజ్ చేశారు. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం దామెర మండలంలోని శైలబాబాను పరకాల నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల ధర్మారెడ్డి దర్శించుకున్నారు. శైలాని బాబా ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు దీవెనలతో ఘన విజయం సాధించబోతున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి రెడ్డి నాయక్ నామినేషన్ వేశారు. శిరలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి తులజాభవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శిరలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరిగపూడి గాంధీ జోనల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు నివాసంలో ఎన్నికల అధికారులు సోదాలు చేశారు. ఖమ్మంలో సీసీటీవీలోని తుమ్మల నివాసంలో నగదు దాచారన్న ఫిర్యాదుతో సోదాలు నిర్వహించారు. సికింద్రాబాద్ నియోజకవర్గం బీజేపీ నాయకుడు బండవల్లి సతీష్ గౌడ్ బీజేపీ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీలో నిలబడనున్నాడు. సికింద్రాబాద్లోని బీజేపీ పార్టీకి 10 సంవత్సరాల నుండి పనిచేశానన్నారు. గత ఎలక్షన్లో సికింద్రాబాద్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పద్మారావు గౌడ్పై ఓడిపోయానన్నారు. బీజేపీ పార్టీ సిద్ధాంతాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అనుసరిస్తూ సికింద్రాబాద్ నుంచి బీజేపీ పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. కొమరంభీం జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ హెలికాప్టర్ మొరాయించింది. సిర్పూర్ సభ ముగించుకుని ఆసిఫాబాద్కు బయలుదేరే సమయంలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ ఆగిపోయింది. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా ఆసిఫాబాద్ సభకు బయలుదేరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. పాత బాన్సువాడకు చెందిన మహేష్కు రిజిస్ట్రేషన్ మోటేషన్ విషయంలో రిజిస్టర్ సతీష్ 15,000 లంచం డిమాండ్ చేశాడు. మహేష్ వద్ద నుంచి 9,000 లంచం తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.